మా తండ్రి నమస్కారం. నా పేరు పసుపులేడి పిచ్చయ్య. నేను దాచేపల్లి మండలం గురిజాన నియోజకవర్గం గ్రామం నుంచి వచ్చాను. నేను మాతాపిత గోశాల నడుపుతున్నా. నా వద్ద వట్టిపోయిన గోవులు 100 గోమాతలు పైగానే ఉన్నాయి. 100 గోమాతలు స్థలం లేకపోతే గతంలో వెంకటేశ్ నాయక్ గారు ఎంఆర్ఓ గారు గోమాతలకు 3 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఆ కేటాయించిన స్థలంలో కరెంటు కానీ ఎలాంటి వస్తువులు లేవు. మేము ఆన్లైన్ కోసం, డీకే పట్టా కోసం, కరెంటు కోసం, ఆన్లైన్ కోసం వెళ్ళాము. ఈ స్థలం చెల్లదు అని చెప్పేసి ఎంఆర్ఓ గారు, ఉన్న ఎంఆర్ఓ గారు, గతంలో ఎంఆర్ఓ గారు అందరూ చెల్లదని చెప్తున్నారు. చెల్లదని చెప్పేసి కలెక్టర్ గారి దగ్గరకు వచ్చాము. సార్, గోమాతలు చాలా ఒట్టిపోయి చనిపోతున్నాయి, కరెంట్ లేదు, నీటి వస్తువు లేవని చెప్పేసి కలెక్టర్ గారు మొదలుపెట్టుకుంటే 3 సార్లు కలెక్టర్ గారిని కలవటం జరిగింది. కలెక్టర్ గారు చెల్లిద్ది కేటాయించడం చెప్పేసి కింద అధికారులకు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. 1-3 మాసాల నుంచి జారీ చేస్తూనే ఉన్నారు, కానీ పని అయితే జరగటం లేదు. ఏ ఎంఆర్ఓ గారు పట్టించుకోలేదు. గోమాతలు చనిపోతున్నాయి, కరెంటు లేదు, నీటి వస్తువు లేవు. ఇప్పుడు ఎండకి నీటి వస్తువులు మొత్తం కోల్పోయి గోమాతలు వీధులు పాలవుతున్నాయి, వీధులు పడుతున్నాయి, గోమాతలు మొత్తం చనిపోతున్నాయి. దయచేసి పట్టించుకోండి. నమస్కారం.